హిందువులు తమ ఇష్టదైవాన్ని ఫోటోల రూపంలో తమ ఇంట్లో ఉంచుకుని పూజిస్తూ ఉంటారు అయితే ఏ దేవుడిని పడితే ఆ దేవుడి ఫోటోను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోకూడదని శాస్త్రం చెబుతోంది అసలు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన దేవుడి పటాలు ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంట్లో ఉండాల్సిన మొట్టమొదటి ఫోటో పంచముఖ ఆంజనేయస్వామి పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల భూత ప్రేత పిశాచ భయాలన్నీ పటాపంచలవుతాయి స్వామివారి ఫోటో ఇంట్లో ఉన్నంతకాలం నరఘోష చెడు ప్రయోగాలు మీద ఎంత మాత్రం పనిచేయవు పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిరోజూ పవిత్రంగా ధూపాన్ని వేసి ఎర్రటి పుష్పాన్ని స్వామివారికి సమర్పించి పూజిస్తూ ఉంటే ఇల్లు ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో సంతోషంగా ఉంటుంది పూజగది విడిగా లేనట్లయితే పంచముఖ ఆంజనేయుడి ఫోటోను ఇంట్లో పెట్టకూడదు ఇక ఇంట్లో ఉండాల్సిన మరో ఫోటో అర్ధనారీశ్వర రూపం ఈ రూపం భార్యాభర్తల అనోన్యానికి ప్రతీక అర్ధనారీశ్వరుని ఫోటోను ఇంట్లో ఉంచుకుని శివుడు ఉన్నవైపు తెల్లటి పుష్పాన్ని పార్వతీదేవి వైపు ఎర్రటి పుష్పాన్ని ఉంచి పూజ చేస్తే ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా సంసార జీవితాన్ని గడుపుతారట ఇక ఇంట్లో ఉండాల్సిన మరో ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఈ పటంలో సీతారాములతో పాటు లక్ష్మణ్ భర్త శత్రుఘ్నులు హనుమంతుడు సకల పరివారం కొలువు ఉంటారు ఈ ఫోటోను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం ఇంటిమీద కలుగుతుందట లక్ష్మీదేవి సిరిసంపదలకు సౌభాగ్యాలకు ధైర్య సాహసాలకు అధిష్టాన దేవత లక్ష్మీదేవి ఆకుపచ్చ చీరలో సరోవరంలో పద్మాసనం పైన కూర్చుని నాలుగు చేతులతో ఎలాంటి ఆయుధం లేకుండా అభయహస్తం చూపిస్తుండగా ఆమె వెనుక ఐరావతారాలు బంగారు కలశాలతో అభిషేకం చేస్తున్న ఫోటోను ఇంట్లో ఉంచుకుని పూజిస్తే ఇంట్లో ధనానికి కొదువ ఉండదు అదే విధంగా ఇంట్లో ఉండాల్సిన మరో ఫోటో లక్ష్మీ నరసింహ రూపం నరసింహస్వామి స్వరూపం విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటి ఇంట్లో ఉగ్ర నరసింహస్వామిని కాకుండా శాంత స్వభావంగా ఉండే స్వామి పటాన్ని ఉంచుకుని ఎర్రటి పుష్పం ఉంచి ధూపం వేసి ప్రతిరోజూ పూజిస్తూ ఉంటే శత్రుభయాలన్నీ తొలగిపోతాయి సూర్యభగవానుడి ఫోటోను ఇంట్లో పెట్టకూడదు ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి నేరుగా నమస్కరించాలి ఇక ఇంట్లో కాలభైరవుడు శనిభగవానుడు నృత్యం చేస్తున్న నటరాజస్వామి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి దుర్గామాత ఫోటోలను ఉంచుకోకూడదట అలాగే చాలామంది పూజ గదిలో శివలింగాన్ని ఉంచి పూజిస్తూ ఉంటారు ఇంట్లో పూజించే శివలింగం ఎప్పుడూ బొటన వేలు సైజుకు మించి ఉండకూడదని పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో పాడైపోయినా చిరిగిపోయినా దేవుడి ఫోటోలను ఏం చేయాలా అని చాలామంది సందేహిస్తూ ఉంటారు కొందరు ఆ ఫోటోలను దేవాలయాల్లోనూ చెట్టు కింద పెట్టి వచ్చేస్తూ ఉంటారు అలా చేయకూడదని శాస్త్రం చెబుతోంది మనం ఎంతో భక్తి శ్రద్ధతో పూజించిన దేవుడి ఫోటోలను ప్రవహిస్తున్న నదిలో నిమజ్జనం చేయాలి ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టవద్దు ఇలాంటి ఫోటోలు పెడితే ఇంటి యజమానికి తరచూ అనారోగ్యానికి గురవుతారు వినాయకుడి ఫోటో లేదా దిష్టి యంత్రం ఫోటో పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి